వస్తున్న జరిగినట్లయితే మరొక్కసారి మనందరం ఘనంగా స్వాగతం పలుకుదామని మీ అందరికి కూడా మనవి చేస్తున్నాం. అందుకే అంటున్నాం, ఉద్యమాల గట్ట మీద మా శర్మిలక్క ఉరుమయ్యే మెరిసిన దినం. మా శర్మిలక్క విచ్చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ శర్మిలమ్మ గారికి స్వాగతం, సుస్వాగతం. చప్పట్లతోటి మీరంతా చప్పట్లు కొట్టరమ్మా, కొట్టు చప్పట్లతోటి స్వాగతం, సుస్వాగతం. మరి వర్దిలాలి శర్మిలక్క గారి నాయకత్వం. దయచేసి మన గర్వ గౌరవనీయులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ శర్మిలమ్మ గారు మన గ్రామానికి విచ్చేసింది కాబట్టి మరి చిత్రప్ప గ్రామానికి విచ్చేసిన అమ్మ మీరందరూ కూడా అక్కలు కలవడానికి అక్కడికి అక్క అక్కడ కూర్చొని అక్కడ నిలబడి మాట్లాడుతుంది కాబట్టి మీరందరూ కూడా మరి మీకున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, మీ బాధలను మొత్తం అక్కకు చెప్పుకోవాల్సిందిగా మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నాం. మీరందరు కూడా అక్కడికి పోండి అమ్మా, అమ్మా అక్క అక్కడికి వెళ్ళి. థ్యాంక్ యూ. మాట్లాడతారు, దయచేసి ఇక్కడికి రండి కొంచెం ముందుకు. చాలు ప్రజాప్రస్థాన మహాపాదయాత్రలో భాగంగా 2,300 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకొని ఈరోజు మన చిద్రుప్ప గ్రామానికి చేరుకున్న మన అందరి ఆరాధ్య దైవం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసుకుంటున్నాను. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారికి అండగా నిలబడాలని చెప్పి, వారికి భరోసాని కల్పిస్తూ, రైతన్నలకు, మహిళలకు, నిరుద్యోగులకు, యువతకు, అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి మళ్ళీ రాజన్న సంక్షేమ పాలన తీసుకురావాలంటే అది షర్మిలక్కతోటే సాధ్యమని చెప్పి, ఇప్పటికీ మీరందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి పైన, వారి కుటుంబం పైన ఉంచుతున్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రాజశేఖర రెడ్డి గారు గతంలో అందించినటువంటి సంక్షేమ పథకాలు, ఉచిత విద్యుత్ కావచ్చు, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంటు, పక్కా గృహాలు 104 108, మరి పెన్షన్లు, పక్కా గృహాలు, ఈ రకంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతోటి ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాడు అని అంటే ఆయన అందించినటువంటి అద్భుతమైన పథకాలే కదా. మరి రాజశేఖర రెడ్డి గారు దివంగతులైన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీనైనా నెరవేరుస్తున్నాడా అని చెప్పి మనం ఆలోచన చేయాలి. ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోవడం లేదు కాబట్టి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన అందించాలనేటువంటి సంకల్పంతో ఇవాళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని రాజన్న బిడ్డ షర్మిలమ్మ గారు పెట్టడం జరిగింది. మీకందరికీ అండగా నిలబడాలని చెప్పి, మీ కష్టాలను, బాధలను తెలుసుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి పాదయాత్రే ప్రజాప్రస్థాన మహాపాదయాత్రని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున మీ అందరితో కూడా మాట్లాడాలని చెప్పి ఇక్కడ మాట ముచ్చట కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా మీ సమస్యలను కూడా షర్మిలక్క గారి దృష్టికి తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు షర్మిలక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ, జై షర్మిలక్క, జై షర్మిలక్క, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాజశేఖర రెడ్డి బిడ్డ 2300 కిలోమీటర్ల పాదయాత్రను ముగించుకొని మీ గ్రామానికి వచ్చిందని గుండె నిండా అభిమానంతో రాజశేఖర రెడ్డి బిడ్డకు స్వాగతం పలకటానికి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉందో మీలో చాలామందికి తెలుసు. ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలన కూడా చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే కేసీఆర్ గారు ఇప్పుడు 8 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నాడు. మరి రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలోనే రైతులకు రుణమాఫీ చేశాడు. ఎంత రుణం ఉంటే అంత రుణం, 2 లక్షలున్నా 4 లక్షలున్నా మాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మరి 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చాడు. 8 సంవత్సరాలైంది, చేశాడా? ఏమమ్మా చేశాడా? రాజశేఖర రెడ్డి గారు మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఆ రోజుల్లో ఎంతోమంది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు మహిళా సంఘాల వడ్డీ అంతా తానే కడతానన్నాడు కదా, 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కదా. ఏమమ్మా వడ్డీ ఎవరు కడుతున్నారు? మీరు కడుతున్నారా? కేసీఆర్ గారు కడుతున్నాడా? మీరే కడుతున్నారా? ఎంత వడ్డీ పడుతుంది తల్లి? చెప్పమ్మా, చెప్పు. గుర్తుపెట్టుకున్నావా నాన్న? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ అబ్బాయి అడ్వకేట్ అంట, రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్తో 2008లో చదువుకున్నాడట లా కాలేజీలో. థ్యాంక్ యూ అమ్మా, గుర్తుపెట్టుకున్నావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏముందమ్మా? రేవంత్ రెడ్డి ఒక దొంగ ఉన్నాడు, దేవుడా?
మరి రాజశేఖర్ రెడ్డి గారిని ఎక్కడ గౌరవిస్తున్నారమ్మా? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని ఒక దొంగలాగా ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుని. 30 సంవత్సరాలతో ఆయన సేవ చేయించుకుందే కాంగ్రెస్ పార్టీ. 30 సంవత్సరాలు సేవ చేసుకొని రాజశేఖర్ రెడ్డి గారి బ్రతికున్నంతకాలం ఇంద్రుడు చంద్రుడు అని పోగిరారే. మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆ పార్టీని 2 సార్లు ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారంలోకి తెచ్చాడే. మరి అలాంటి ఆయన చచ్చిపోతే ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీయే కదా. మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారికి మోసం చేయలేదా? మరి రాజశేఖర్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఎందుకేయాలయ్యా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు? ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? అసలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవడు? ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఓటుకు కోటు, ఓటుకు కోటు, ఓటుకు నో, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ. నడపండి అమ్మా, నడపండి. వైఎస్ఆర్ తెలంగాణలోకి, తెలంగాణ పార్టీలోకి మీలాంటి వాళ్ళకి ఎప్పటికైనా అవకాశం ఓపెనే ఉంది. రండి, ఆహ్వానిస్తున్నాం, అందరూ చేరండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొచ్చే సత్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయదు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు పోయినాక కాంగ్రెస్ పార్టీనే 5 సంవత్సరాలు అధికారంలో ఉంది. మరి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ విన్నదా? కాంగ్రెస్ పార్టీ సాధించలేదు రాజశేఖర్ రెడ్డి గారి ఘనత. రాజశేఖర్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీకి ఘనత సాధించి పెట్టారు, అది వాస్తవం. అమ్మా, ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఇలాంటి బిడ్డలు ఎంతోమంది, లక్షల మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంతమంది ఎంసీఏలు, ఎంబీఏలు లా కాలేజీలలో ఒక్క పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు కదా. మరి ఇప్పుడు ఉందా ఫీజు రీయింబర్స్మెంట్? కేసీఆర్ గారు 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారే, ఎంత ఇస్తున్నాడు ఫీజు రీయింబర్స్మెంట్ కింద? ఆ రోజుల్లో మొత్తం ఇచ్చేది, ఈ రోజుల్లో ఇచ్చేది 35,000. అది కూడా 8 సంవత్సరాలైంది కేసీఆర్ గారు ఇచ్చి? 3 సంవత్సరాలైంది. 15 లక్షల మంది విద్యార్థులు మాకు ఆ 35,000 అయినా వస్తుందా రాదా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. 3,500 కోట్ల రూపాయలు బకాయిలే ఉన్నాయి ఫీజు రీయింబర్స్మెంట్కి. చెల్లిస్తున్నాడా కేసీఆర్ గారు? మరి వాళ్ళ విద్య ఏం కావాలి? వాళ్ళ సర్టిఫికెట్లన్నీ అలా కాలేజీల్లో ఇరుక్కుపోయి ఇంకా చదవాలనా వదలాలనా ఏం చేయాలనో అర్థం కాక ఆ బిడ్డల సంగతి ఎవరు చూస్తున్నారు? అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఎంత వైభవంగా నడిచింది? పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే వైద్యం చేయించుకున్నాడు కదా, పైసా ఖర్చు లేకుండానే చేయించుకున్నాడు కదా పెద్ద పెద్ద ఆపరేషన్లు. ఇప్పుడు ఉందా ఆరోగ్యశ్రీ? కేసీఆర్ గారు హాస్పిటళ్లకు బిల్లులు చెల్లించకపోతే ఇక హాస్పిటళ్ళు ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోవడమే మానేసినాయి కదా. ఎక్కడుంది ఆరోగ్యశ్రీ? ఆరోగ్యశ్రీని కోమాలో పడేశాడు కదా కేసీఆర్ గారు. రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 46 లక్షల మంది పేదలకు ఇల్లులు కట్టాడే, 46 లక్షల మందికి పేదలకు ఇల్లులు కట్టాడే. మరి కేసీఆర్ గారు ఎంతమందికి కట్టాడు? కనీసం 4 లక్షల మందికైనా ఇల్లులు ఇచ్చాడా కేసీఆర్ గారు? అల్లుడు వస్తే ఎడబండాలి అన్నాడు కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు కదా, ఎంతమందికి వచ్చిందమ్మా? చేయలేపండి. ఒక్కరికైనా వచ్చిందా? ఒక్కరికి కూడా రాలేదు. మరి ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు, ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? రాజశేఖర్ రెడ్డి గారు 100,000 ఎకరాలకు పోడు భూములకైతేనేమి, అసైన్డ్ భూములకైతేనేమి హక్కు కల్పించాడే కేసీఆర్ గారు. 1 ఎకరానికైనా హక్కు కల్పించాడా కేసీఆర్ గారు? అసలు ఉన్న భూమిని కూడా లాక్కుంటున్నారే. పోసమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట. రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తులు కలిగించాడు, ఇందిరమ్మ ఇల్లులు కట్టించాడు, భూమి లేని వారికి అసైన్డ్ భూమి అయితేనేమి, పోడు భూములకైతేనేమి పట్టాలు ఇచ్చాడు. రాజీవ్ గృహకల్ప ద్వారా మళ్ళా ఇల్లులు కట్టే ప్రయత్నం చేశాడు కేసీఆర్ గారు. ఇచ్చిన భూములను కూడా గుంజుకుంటున్నారే. తొందరగా అమ్మా, తొందరగా. అవును, అసలు ఎవరు ఆలోచన చేశాడు? పేదవాడు ఫోన్ చేస్తే 20 నిమిషాలకు అంబులెన్స్ రావాలి, 108 రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు కదా. దాన్ని కూడా కూని చేస్తున్నాడు కదా. అసలు 104 అయితే మొత్తానికే ఎత్తేసినట్టు అయిపోయింది కదా. ఎక్కడుంది 104? కనిపిస్తుందమ్మా? పల్లె పల్లెకు వచ్చి చిన్న మెడికల్ ఇది లాగా నడిపేవాళ్ళు కదా, కనిపిస్తుందా ఇప్పుడు అలాంటి వైద్యం చేసేది? ఎక్కడా కనిపించట్లేదు. అన్ని పథకాలను కూలీ చేశాడు కదా కేసీఆర్ గారు. ఒక్క పథకమైనా చక్కగా నడుస్తుందా?
అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులని నెత్తిన పెట్టుకున్నాడు కదా, ఎన్ని పథకాలు ఇచ్చాడు రైతులకు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చాడు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు, బోర్లు వేసుకుందామంటే సాయం చేశాడు, డ్రిప్ వేసుకుందామంటే సాయం చేశాడు. ఇవన్నీ ఏవైనా ఉన్నాయా కేసీఆర్ గారి పాలనలో? అన్నీ బంద్ పెట్టాడు కదా, 30,000 ఇచ్చే పథకాలు అన్నింటినీ బంద్ పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేస్తున్నాను అంటున్నాడు కదా కేసీఆర్ సారు. ఉందా న్యాయం ఇక్కడ? రైతులు ఎలా ఉన్నారు? అందరూ ఆగమైపోయారు కదా, అప్పుల పాలైపోయారు కదా. 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎందుకు చేసుకున్నారు? కోటీశ్వరులై చేసుకున్నారా? కార్లు ఎక్కువ చేసుకున్నారా? ఎందుకు చేసుకున్నారు ఆత్మహత్యలు? 100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవడు పట్టించుకుంటున్నారు? డిగ్రీలు పీజీలు చదివారు బిడ్డలు, ఉద్యోగాలు వస్తున్నాయా? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలో 3 సార్లు నోటిఫికేషన్ లేసాడే. 2004లో, 2006లో, 2008లో 3 సార్లు నోటిఫికేషన్ లేస్తే కేసీఆర్ గారు 8 సంవత్సరాలలో ఒక్కసారైనా వేసిండా? రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి 58,000 ఉద్యోగాలు జంబో డిఎస్సి అని భర్తీ చేశాడే, కేసీఆర్ గారు వల్ల చేతనయ్యిందా? ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమం అప్పుడు? అసలు నోటిఫికేషన్లు వస్తే అసలు పరీక్షలే రాయొద్దండి అన్నాడు కదా, మన రాష్ట్రం వస్తే మనమే ఉద్యోగాలు వేసుకుందాం అన్నాడు కదా. మరి వేసాడా కేసీఆర్ గారు? ఇప్పుడు కళ్ళ ముందరే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయే, వేస్తున్నాడా, భర్తీ చేస్తున్నాడా కేసీఆర్ గారు? 3 ఏళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు. ఎవడు? కేసీఆర్. కళ్ళ ముందర 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయే, భర్తీ ఎన్ని చేస్తాడట? 17,000 చేస్తాడట. దాంతో ఒక్కొక్క ఉద్యోగానికి 900 మంది పోటీ పడుతున్నారు. ఆ ఉద్యోగం వస్తుందా రాదా అని ఆ టెన్షన్తోనే గుండాగి చచ్చిపోతున్నారు కొంతమంది. ఇదేనా బంగారు తెలంగాణ? ఎవరికైంది బంగారు తెలంగాణ? మీకైందా బంగారు తెలంగాణ? అసలు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే 1 రూపాయి 5 సంవత్సరాలలో 1 రూపాయి కరెంటు ఛార్జీ పెంచలేదు, 1 రూపాయి ఆర్టీసీ ఛార్జీ పెంచలేదు, 1 రూపాయి ఏ పన్నే కానీ ఏ ఛార్జీ పెంచకుండానే. ఆ రోజుల్లో గ్యాస్ ధర పెరిగితే కూడా రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు? ఆ గ్యాస్ ధర కూడా, ఆ భారం కూడా నా అక్క చెల్లెల మీద పడుతుంది, అది నాకు ఇష్టం లేదు అని ప్రభుత్వమే భరించేటట్టు చేశాడు కదా. 1 రూపాయి పెంచకుండానే, ఏ ఛార్జీలు ఏ పన్నులు కానీ పెంచకుండానే 5 సంవత్సరాలు అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రికార్డు ముఖ్యమంత్రి కదా రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి పాలన ఉందా ఇప్పుడు? ఏమా కరెంటు ఛార్జీలు ఎన్నింతలు పెంచాడు కేసీఆర్ గారు? 2 ఇంతలైనయా 3 ఇంతలైనయా? ఆర్టీసీ ఛార్జీలు ఎన్నింతలైనాయమ్మా? 2 ఇంతలైనయా 3 ఇంతలైనయా? గ్యాస్ ధర ఎట్లుంది తల్లి? నూనె ఎట్లుంది? చక్కెర ఎట్లుందమ్మా? అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటు ఎన్నిస్తుండే, కందిపప్పు ఇస్తుండే, గోధుమలు ఇస్తుండే, చక్కెర ఇస్తుండే, నూనె ఇస్తుండే, ఉప్పు కారం కూడా ఇచ్చాడు కదా. మరి ఇప్పుడు ఇస్తున్నాడా కేసీఆర్ గారు? ముష్టిచ్చినట్టు ఆ దొడ్డు బియ్యం ఇస్తున్నాడు. ఏం చెప్పాడు కేసీఆర్? నా మనవడు ఏ బియ్యం తింటాడో పిల్లలు కూడా అదే తింటారన్నారు కదా. మరి పిల్లలకి ఏం పెడుతున్నారు? స్కూళ్ళల్లో చూస్తున్నారు కదా, పురుగులు, బొద్దింకలు, బల్లి, కప్ప అన్నీ ఉన్నాయి కదా. ఆ బిడ్డలు పాపం హాస్టళ్లలో ఆ ఫుడ్డే పెడుతున్నారు, వాళ్ళు అలాగే తింటున్నారే. 1 సంవత్సరంలో 1,200 కేసులట ఫుడ్ పాయిజనింగ్ కేసులు. ఇక ఎందుకు బతుకున్నట్టు కేసీఆర్ గారు? ఊరేసుకొని చచ్చిపోవాలి కదా. కనీసం చిన్న పిల్లలకు భోజనం పెట్టే దిక్కు కూడా లేదా బంగారు తెలంగాణలో? ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకేనా సాధించుకుంది బంగారు తెలంగాణ? బిడ్డలకు భోజనం పెట్టడానికి లేదు, చదువుకుంటే ఉద్యోగాలు చేయడానికి లేదు, రైతు పండిస్తే గిట్టుబాటు ధర లేదు, ఇక మహిళలకైతే గౌరవం కాదు కదా, అసలు రక్షణ కూడా లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, దక్షిణ భారతంలోనే తెలంగాణ రాష్ట్రం ఆడవాళ్ళని ఎత్తుకుపోవడంలో, రేపు చేయడంలో, మానభంగాలు చేయడంలో, మర్డర్ చేయడంలో, అత్యాచారాలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతంలోనే 1 అట. ఇక ఎందుకున్నట్టు కేసీఆర్ గారు? ఎందుకు ఈ ప్రభుత్వాలు, ఎందుకు ఎమ్మెల్యేలు, ఎందుకు మంత్రులు, ఎందుకు యంత్రాంగం అంతా? వాళ్ళకైంది బంగారు తెలంగాణ. పేదవాడికి అసలు బతుకే లేకుండా చేశాడు కదా బంగారు తెలంగాణ అని చెప్పి. అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా చేశారు కదా బంగారు తెలంగాణ అని. బీర్ల తెలంగాణ, బార్ల తెలంగాణగా చేశారు కదా. మగపిల్లలకి కన్న తల్లిదండ్రులేమో అమ్మ మా బిడ్డలు చెడల వాట్లకు లోన్ అవుతున్నారు తల్లి అని వాళ్ళంటే, ఆడపిల్లలు కన్న వాళ్ళేమో అమ్మ ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే బిక్కు బిక్కుమంటూ భయం వేస్తుంది తల్లి అని వాళ్ళు అంటున్నారు. ఎవరికైంది బంగారు తెలంగాణ? కేసీఆర్కి అయింది బంగారు తెలంగాణ. ఆయన కొడుక్కి అయింది, ఆయన బిడ్డకి అయింది, ఆయన అల్లుడికి అయింది, మేనల్లుడు, ఇంగోడు అందరూ పదవులు అనుభవిస్తున్నారు, పెద్ద పెద్ద ఫామ్ హౌసులు కట్టుకున్నారు, పెద్ద పెద్ద గడిలలో బతుకుతున్నారు. ఎలక్షన్లు వస్తే మాత్రం వస్తాడు సారు,
మళ్ళా వస్తాడు సారు, మళ్ళీ గాడిదకి రంగు పూస్తాడు, ఇదే ఆవు అని నమ్మిస్తాడు, మంచి మంచి మాటలు చెప్తాడు, గారడి మాటలు చెప్తాడు, మళ్ళీ మీతో ఓట్లు అడుగుతాడు. ఏమ్మా ఈసారి వేస్తారా? ఏమ్మా వేస్తారా? ఇప్పటికే రెండు సార్లు మోసపోయాం, ఇప్పుడు మళ్ళీ దళిత బంధు అంటున్నాడు, ఇప్పుడు మళ్ళీ గిరిజన బంధు అట, రేపు బీసీ బంధు అంటాడు, ఎల్లుండి ఆకాశంలో చందమామను కూడా తీసుకొస్తానంటాడు. నమ్ముతారా? అవును అమ్మా, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం. అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అనేది తల్లి లాంటిది, బిడ్డ లాంటిది, దాన్ని నమ్ముకోకండి. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బే. అక్రమంగా మీ పేరు చెప్పి, రైతుల పేర్లు చెప్పి, ప్రాజెక్టుల పేర్లు చెప్పి సంపాదించుకుంటున్న డబ్బులే, డబ్బులు తీసుకోండి. కానీ ఎవరికి ఓటు వేస్తున్నాము అని మీ మనస్సాక్షి చెప్పాలి, మీ మనస్సాక్షి చెప్పాలి. ఏమా తొందర చెప్పమ్మా? అమ్మా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన కావాలి అంటే మంచి మనుషులకు ఓట్లేయాలి. మంచి మనిషికి ఓటేస్తేనే, మంచి మనిషి రాజశేఖర్ రెడ్డి గారి మంచి మనసున్న మనిషి కాబట్టి మీరు ఓట్లేశారు, మీరు గెలిపించారు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నంత కాలం మీకు సేవ చేస్తాడు, ఆఖరికి చచ్చిపోయేటప్పుడు ఎలా చచ్చిపోయాడు? ప్రజల మధ్య ప్రజల కోసమే చచ్చిపోయాడు. రచ్చబండకని వెళ్ళి, బిడ్డ అసలు ఇల్లు లేని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా, పెన్షన్ లేని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు బిడ్డ, నేను అందరికీ అన్నీ సమకూర్చాలి అని పరుగులు తీసుకుంటూ వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి అలా కదా ఒక నాయకుడు ఉండాలి? ఉందా అలాంటి పరిపాలన? ఇప్పుడు మాట మీద నిలబడే నాయకుడు ఉన్నాడా? ప్రజల కోసం కొట్లాడే పార్టీ ఉందా తెలంగాణలో? అసలు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన, ఆయన పథకాలు ఇంకా ఎక్కడైనా బతుకున్నాయా? అన్నిటినీ బొందబెట్టారు కదా, అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి అంటే మీ అందరూ, రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను, మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి పాలన తేవడానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, ఈ పార్టీ పేరులోనే వైఎస్ఆర్ గారు ఉన్నారు, మీ వైఎస్ఆర్ గారు ఉన్నారు, ఈ పార్టీ జెండాలో మీ వైఎస్ఆర్ గారి బొమ్మ ఉంది. అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి అని కోరుకుంటున్న ప్రతి ఇంటి మీద ఈ జెండా రెపరెపలాడాలి. ఎందుకంటే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చే సత్తా ఒక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే ఉంది. కాబట్టి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, నా గుండెలో నిజాయితీ ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది, మీరు ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని, మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. ఎలాగైతే నేను చేస్తా తల్లి, ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేశాడు, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వ్యవసాయాన్ని పండుగ చేస్తుంది. రైతులనైతేనేమి, కౌలు రైతులనైతేనేమి, రైతు కూలీలనైతేనేమి, వాళ్ళ పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు 46 లక్షల మందికి ఇల్లులు కట్టాడు, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా, ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద, ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది. నేను చేస్తామ్మా రాజశేఖర్ రెడ్డి. ఎలాగైతే ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ పథకమైన ఎన్నో పథకాలను చేశాడు, ఆ పథకాలన్నింటినీ మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రతి పథకానికి మళ్ళీ జీవం పోస్తుంది, బ్రహ్మాండంగా అమలు చేస్తుంది అని మీకు మాటిస్తున్నా. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారి ఇంట్లో ఒక్కరికి కాదు, ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు, ముసలోళ్ళందరికీ, భార్యకు, భర్తకు, వితంతులకు, వికలాంగులకు అందరికీ పెన్షన్లు, అర్హులైన ప్రతి ఒక్కరికి మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇస్తుంది. నేను చేస్తా, మీరు ఆశీర్వదించండి. నిరుద్యోగుల ఉద్యోగం కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం, మీరు ఆశీర్వదించండి. అసలు బెల్ట్ షాపులే లేకుండా చేస్తాం, మీరు ఆశీర్వదించండి. ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది, తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ పనిచేస్తుంది అని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ షర్మిల మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది. చేస్తామ్మా, చేస్తా, మీకు మాటిస్తున్నా, చేస్తా తల్లి, చేస్తా. రాజశేఖర్ రెడ్డి పేరు నిలబెడతామ్మా, నేను చేస్తా, మీరు ఆశీర్వదించండి, నేను చేస్తా. మీరు అవకాశం ఇవ్వకపోతే నేనేమీ చేయలేను తల్లి, మీరు అవకాశం ఇవ్వాలి, మీరు ఆశీర్వదించాలి. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది. మరొకసారి అమ్మా, మరొకసారి ఇంతమంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుందని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు,
ఎంతోమంది మాతో కలిసి నడుస్తున్నారు కూడా. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ ప్రేమకు, మీ అభిమానానికి మరొకసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్. చెప్పానా అన్నన్న, ఒక్కరికి ఇల్లు రాలే, పెన్షన్లు ఎంతో మందికి రాలే. అవునన్న, అందుకే సర్కారు మారాలి అమ్మ. ఒక సంవత్సరంలో ఎలక్షన్లు వస్తున్నాయి, సర్కారు మారాలి. ఇంకో సంవత్సరంలో ఎలక్షన్లు వస్తున్నాయి, సర్కారు మారాలి. సర్కారు మారితేనే మీ జీవితాలు మారుతాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అమ్మ, రాజశేఖర్ రెడ్డి బిడ్డ, మీ బిడ్డ అనుకొని మీరు ఆశీర్వదించండి. నేను చేస్తా, నేను చేస్తానని మీకు మాటిస్తున్నా. మళ్ళీ ఇల్లులు రావాలి, పెన్షన్లు రావాలి, ఉద్యోగాలు రావాలి, ఫీజు రీఎంబర్స్మెంట్ రావాలి, ఆరోగ్యశ్రీ రావాలి. ఇంకొకటే సంవత్సరం ఉంది తల్లి ఎలక్షన్లకి. న్యాయం కోసం నిలబడే లాయర్లని. అవును, అన్యాయం అమ్మా. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అయిపోయింది, హత్యల రాజ్యం అయిపోయింది. అందుకే సర్కారు మారాలమ్మా, సర్కారు మారాలి. మీరందరు గట్టిగా అనుకోండి, సర్కారు మారితేనే జీవితాలు మారుతాయమ్మా. సర్కారు మారితేనే బతుకులు మారుతాయి. సర్కారు మారితేనే మీ గ్రామాలు బాగుపడతాయి. ఆలోచన చేయండి తల్లి. వైఎస్ఆర్ గారి బిడ్డ మన ఊరికి వచ్చింది, వచ్చినందుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అన్ని చేసిండు వైఎస్ఆర్. కాబట్టి వాళ్ళ బిడ్డ ఆధ్వర్యంలో నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పార్టీకి ముందుండి ముందంచులో నడిపించి వైఎస్ఆర్ వచ్చేటట్టు మనం చేద్దాం. అందరికీ పెన్షన్ వస్తలేదు, ఇంత ముసలోళ్ళు పెన్షన్ వస్తలేదు. అమ్మా అమ్మా, ఇప్పుడున్నది కేసీఆర్ సర్కార్. ఈ సర్కార్ పోవాలి, మీకు పెన్షన్ రావాలి. ఈ సర్కార్ మీకు పెన్షన్లు ఇవ్వదు. అవునమ్మా, ఇప్పుడున్నది కేసీఆర్ సర్కార్ తల్లి. పెద్దమ్మా, ఇప్పుడున్నది కేసీఆర్ సర్కార్. ఈ సర్కార్ పోతేనే మీకు పెన్షన్లు వస్తాయి. ఇస్తలేడు కేసీఆర్, ఇయ్యడు. అవునమ్మా, అందుకే సర్కారు మారాలన్నా. అందుకే చెప్తున్నా, సర్కారు మారాలి. మీకు ఇల్లు రావాలంటే సర్కారు మారాలి, మీకు పెన్షన్లు రావాలంటే సర్కారు మారాలి. అవునమ్మా, అందుకే సర్కారు మారాలన్నా. అందుకే చెప్తున్నా, సర్కారు మారాలి అమ్మా. సర్కారు మారితేనే మీ బతుకులు బాగుపడతాయమ్మా. మీరు 8 సంవత్సరాలుగా చూసిండ్రు కదా, కేసీఆర్ గారికి ఇచ్చిండా మరి, కేసీఆర్ గారు పెన్షన్లు ఇచ్చిండా మరి, ఇల్లు ఇచ్చిండా మరి, ఇయ్యలేదు. అందుకే చెప్తున్నాను, సర్కారు మారాలి. సర్కారు మారితే తప్ప మీ జీవితాలు మారవు తల్లి. 1 సంవత్సరంలో ఎలక్షన్లు ఉన్నాయి, సర్కారు మార్చాలి.